అధ్యక్ష వారింకా పల్లా రాజేశ్వరరెడ్డి గారు గౌరవ సభ్యులు, అధికారంలో ఉన్నాము, మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్లో ఆ పక్షాన్ని దయచేసి దయచేసి మనసు మార్చుకోండి, మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నిన్నటి దాకా 15 అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచెలేగా బస్కపోయా నైచెలేగాని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకొని వీళ్ళు 60 రోజులు సభ చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకొని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా మహిళ అక్క చెల్లెళ్లకు ఉచితంగా ఇలా బస్సు సౌకర్యం ఇచ్చిన మనం చేస్తున్నాం. 535 కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది. అధ్యక్ష, ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ 15,000 ఆటోకి ఇవ్వాలంట నెలకు. మీరేమిచ్చారు? 1,000 రూపాయలను ఇచ్చిందా? ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు మీద 1,000 రూపాయలు వీపులు ఒకటి ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం. సభను తప్పుతో పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు. ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మన దగ్గర ఎక్కడ కూడా ఇలా సార్, మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే, ఆటో బస్సు బస్టాండ్కు ఆటో వాళ్ళను బస్టాండ్కి తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్టాండ్కి తీసుకొస్తా ఉన్నది, బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు. మారిపోయింది ఎక్కడ అధ్యక్ష? మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే. మేము ఇలా తెలంగాణ అక్క చెల్లెలకు ఇస్తాను వద్దా చెప్పండి, మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి. స్పష్టంగా చెప్పకుండా డొంక తిరుగుడు ఎవరేమో ఇలా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దూరాలు ఆటోలు వస్తూ ఉన్నారు. ఎన్నడూ పెంచి కారు దిగిన వాళ్ళు ఆటోలు వస్తున్నారు, ఆటో కార్మికులను అవమానపరుస్తూ ఉన్నారు. ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం ఉద్యమించారు. అహంకార ఫ్యూడల్స్ ఆటోలు వస్తూ ఉన్నారు. ఏం ఫ్యూడలిజం ఇది? ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే, ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలు వచ్చి ఆటో కార్మికులు అవమానపరుస్తారా? ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవమానపరుస్తున్నారు. అధ్యక్ష, ఇది మంచిది కాదు. దయచేసి చెప్తాను, ఇలా తాపక గారు కూడా ఆర్టీసీకి సంబంధించి ప్రక్షాళన చేస్తారు. అధ్యక్ష, తమ బంధువుని అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ ను 4 సంవత్సరాలు ఎండి, అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే 4 సంవత్సరాలు ఎండి, ఆటో 60 రోజులు సమ్మె చేస్తే పట్టించుకునే వాళ్ళు వీళ్ళు మా గురించి మాట్లాడేది. కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా వాళ్ళ ఇలా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం మా బాధ్యత. ఆర్టీసీ కార్మికులకు 2013లో ఉన్న బాండ్స్ ఇవ్వలే, ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అధ్యక్ష, అందుకే దయచేసి సభను తప్పుదో పట్టించేదయ్యా, ఆటో కార్మికులు రెచ్చగొట్టేదయ్యా, మాట్లాడే మాటలు అలో చేయదని గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నాను.